నమస్కారం, సీసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరేశ్వరి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. గ్రామీణ పేద ప్రజలకు వైద్య సేవలు అందాలి, భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. తూర్పుగోదావరి జిల్లాలో ఉపరాష్ట్రపతికి పలువురు ప్రముఖులు ఘనంగా స్వాగతం. గోదావరి తీరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనా మందిరాలలో సందేశాలు అందించిన పాస్టర్లు. వైసీపీ ప్రజల పక్షాన పనిచేస్తుంది, సంక్షేమమే లక్ష్యం. సిటీ కోఆర్డినేటర్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం. మహారాజమహేంద్రవరం కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగరవేసే దిశగా నడవాలని పిలుపు. రాజమండ్రిలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జనవరి 8వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పిలుపు. పేదలకు మెరుగైన సేవలు అందాలని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఎంత పెద్ద వైద్య నిపుణులైనా రోగులతో జనభాషతోనే స్వాంతన చేకూర్చి త్వరితగతిన వైద్య సేవలు అందించాలని, వైద్య రంగంలో అనారోగ్య పోటీ ఎంతమాత్రం తగదని భారతదేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాజమహేంద్రవరం నగరంలోని 16వ జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా నిర్మించిన డెల్టా ఆసుపత్రిని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు వైద్యం, విద్య, ఆరోగ్యం ఒక మిషన్గా అందిస్తున్నాయన్నారు. దేశంలో ఒకప్పుడు సంక్రమిత వ్యాధులు ఉంటే ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్నాయని సర్వేలో వెల్లడవుతుందన్నారు. అత్యాధునిక వైద్యం గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి చేర్చాలన్నారు. వైద్యం ఖర్చులు తగ్గించాలని, మెరుగైన వైద్యాన్ని చౌకగా గ్రామీణ ప్రాంతాలకు అందించేందుకు కృషి చేయాలన్నారు. వైద్యుడికి రోగులకు మధ్య మానవ సంబంధాలు కీలకమన్నారు. సభకు డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగతం పలకగా డెల్టా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ భాస్కర్ చౌదరి స్వాగతోపన్యాసం చేశారు. డైరెక్టర్ డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాసరావు ఉపరాష్ట్రపతి రాకపట్ల కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ ఆఫ్ ద ఎకానమీ హెల్దీ, దట్ ఇస్ ద పర్పస్. అందుకని మనం ఈ సంస్కరణలు కొనసాగించాలి. ఈ వైద్య రంగంలో కూడా ఈ సంస్కరణ రావాలా? టెలి మెడిసిన్ మరింత విస్తృతం కావాలా? డాక్టర్లు పేషెంట్తో ఎక్కువ సమయం గడిపి అతనికి స్వాంతన కలిగించాలి, కంఫర్ట్ ఇవ్వాల్సినట్టుకు అవసరం ఉంది. దానితో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా అవసరమైన మేరకే శస్త్రచికిత్సలు, అవసరమైన మేరకే ఈ ధార్మిక ఇవైతున్నాయి కదా, రేడియాలజీ ఇవన్నీ కూడా ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఐఎమ్ మేకింగ్ ఎ జనరల్ సజెషన్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద మెడికల్ ఫ్రటర్నిటీ. And the Prime Minister has launched the Ayushman Bharat to provide affordable health insurance to all. It's a very good scheme. It has to be involved and practiced by one and all. And as I told you, the private sector must come more and more. See the colleges. You have a medical college in Rajahmundry. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేశాం కాబట్టి ఇప్పుడు సంపాదించుకుంటామనే నాయకులకు బుద్ధి చెప్పాల్సి ఉందని రాజమండ్రి నగర వైసీపీ కోఆర్డినేటర్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. నగర ప్రజల కష్ట నష్టాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఆ పార్టీ నగర కోఆర్డినేటర్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక 31వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం నగర వైసీపీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓడించలేదని, తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకు ప్రజలే మోసపోయారన్నారు. గత ఎన్నికల్లో 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను తాము తాకట్టు పెట్టుకున్నామనే ధోరణి నగరంలో నడుస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ 6 నెలల వ్యవధిలోనే అమలు పరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 151 సీట్లు సాధించినప్పటికీ 10 ఏళ్లపాటు నగరానికి ఎమ్మెల్యేగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన రౌతు సూర్యప్రకాశరావు ఎందుకు ఓటమి పాలయ్యారో సమీక్షించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ వార్డులో డ్రైనేజ్ బాగుందా? కరెంట్ లైట్ ఎలుగుతుందో చూడట్లా? ఈ లైట్ ఎలిగితే ఏం చేయాలా? ఈ లైట్ ఇలాగే ఉండాలి, వైఎస్ఆర్సీపీ బ్యాండ్ అయిపోవాలి, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పడానికి ఓ ప్రయత్నం స్టార్ట్ చేశారు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ మేమేమే కళ్ళు మూసుకు కూర్చోడా? మీరు నెగ్గారు కదండి, మిమ్మల్ని గెలిపించారు కదండి, ప్రజలు ఇబ్బందులు పెట్టడానికి మేము సిద్ధంగా లేము. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఓటమికి తాను బాధపడడం లేదన్నారు. తన హయాంలోనే ఇప్పుడున్న అభివృద్ధి జరిగింది తప్పితే గత టీడీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. ఎవరైతే చేయాలని మనసు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన మీకోసం వెళ్ళి సరిపోయి ప్రజల కోసం వెళ్ళి నిజంగా ఆ రోజు రచ్చబండకి వెళ్ళకపోతే సరిపోడు, అసెంబ్లీ అయిపోయి మరుసటి రోజు వెళ్ళాడు. ఏంటి ప్రజలకి ఇన్ని స్కీమ్లు ఇస్తున్నా ఇంకా ప్రజలు చేత లేదంటే తెలుసుకోవడానికి వెళ్ళి సరిపోయాడు.
మరి ఇవాళ ఆయన కొడుకు రాజకీయాల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నాడు, ఇవాళ ఆయన జైల్లో పెట్టారు. అయినా కూడా ప్రజలు మేము రాజశేఖర రెడ్డి గారు మా కోసం కష్టపడ్డారు, మీరు గుర్తించారు కాబట్టి. మాజీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, పంతం కొండలరావు, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, నక్కా శ్రీనాగేష్, దాసి వెంకట్రావు, ఈతకోట బాపన్ సుధారాణి తదితరులు మాట్లాడారు. సుబ్రహ్మణ్యం ఒక మంచి కార్యక్రమం అంటే ప్రతి చోట కూడా ఓన్లీ వైసీపీ కార్యకర్తలతో కాదు, వాటిలో ఉన్న ప్రజలందరితో కూడా సత్సంబంధాలు పెంచుకునే విధానాన్ని పెంచుతూ మనలో మనకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. దానికి వాడిని ప్రత్యేకంగా అభినందిస్తూ శివరాం సుబ్రహ్మణ్యాన్ని ఇలా 50 వార్డులు కూడా కంటిన్యూ చేసిన తర్వాత ఓ చక్కటి కమిటీలు ఏర్పరుస్తున్నారు ఎక్కడికక్కడ. ఆ కమిటీల ద్వారా, వార్డుల ద్వారా, సచివాలయ సెక్రటరీల ద్వారా మీకు కావలసినటువంటి లబ్ధులు పొందండి. మాజీ కార్పొరేటర్ మధ్య నోకరత్నం వార్డుల్లో సమస్యలను నాయకులకు వివరించి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మధ్య నోకరత్నంను వార్డు అధ్యక్షురాలుగా నియమించారు. ఈ కార్యక్రమంలో లంక సత్యనారాయణ, ప్రసాదులు హరనాథ్, మధ్య అప్పారావు, బురుడి త్రిమూర్తులు, ఉప్పాడ కోటరెడ్డి, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు తరలించడం సమంజసం కాదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్లో మధ్యాహ్నం హైకోర్టు తరలింపు, మూడు రాజధానుల అంశంపై నిరసనగా ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా న్యాయవాదులు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముప్పాల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం అనుసరించే ఇటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం మూడు ముక్కలుగా అయిపోయి మూడు రాష్ట్రాలుగా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేపు క్యాబినెట్లో ఆ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు మెమోరియల్ నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలలో పలువురు క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు మెమోరియల్ 44వ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు నారాయణపురంలోని నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన క్రీడాకారులు తమ సత్తా చాటుతూ విజేతలుగా నిలుస్తున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడాలి తనూజ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ క్రీడా సంబరంలో సుమారుగా 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, గోవా, హర్యానా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల క్రీడాకారులు ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా గోదావరి తీరంలో ఆలయాలన్నీ సాంప్రదాయం ప్రకారం మూసివేశారు. తర్వాత సంప్రోక్షణం అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. పాక్షిక సూర్యగ్రహణం కారణంగా ఈరోజు గోదావరి తీరాన ఆలయాలను మూసివేశారు. గత రాత్రి మూసివేసిన ఆలయాలను ఈరోజు ఉదయం 11:20 గ్రహణ మోక్షకాలం అనంతరం సంప్రోక్షణం నిర్వహించి తిరిగి తెరిచారు. గ్రహణం స్పర్శకాలం ఈ ఉదయం 8:11 ప్రారంభం కాగా ఉదయం 11:20 మోక్షకాలం జరిగింది. మొత్తం మీద గ్రహణ కాలం 3:09 పాటు సాగింది. గ్రహణ సమయంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అత్యధికులు ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకపోగా కొందరు గ్రహణం సంభవించే సమయంలోగానే కాఫీ టీలను సేవించి అల్పాహారం తీసుకోగా మరికొందరు గ్రహణం వీడాక స్నానాదులు ముగించి ఆహారాన్ని స్వీకరించారు. గ్రహణం కారణంగా ఆలయాలన్నింటినీ మూసివేసి గ్రహణం వీడాక సంప్రోక్షణ నిర్వహించి తిరిగి తెరిచారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడిలో గల శ్రీ లక్ష్మీనగర్లో ఏసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరంలో మెగా బ్లెస్సింగ్ క్రిస్మస్ వేడుకలు, దైవజ్ఞులు సాంసన్ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రార్థనలు, గీతాలు, డ్యాన్సులు, పలు కార్యక్రమాలు నిర్వహించారు. అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ వార్డ్ మెంబర్ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని తెలియపరుస్తూ
ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానం. చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి మాటలు చెప్పాలని ఉంటుంది. యాక్టివ్గా నాకు ఉన్న పెద్ద సమస్యలు ఉన్నా ఈ ప్రభువున్న ఈ సంసం రాజు గారు చర్చకు వచ్చిన తర్వాత నాకు అది చిన్న కష్టం చేస్తుంది. రాజమండ్రి కొంతమూరు మెర్సీ కాలనీలో సౌమ్య ఎడ్వర్డ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అసోసియేట్ పాస్టర్ అంబటి ప్రసాదరావు, జేపీహెచ్ చర్చి సంస్థాపకులు కోలమూరి ప్రభాకర్రావు, రెవరెండ్ జోసెఫ్ ఎడ్వర్డ్, సంఘ సభ్యులు కన్నెరాజు తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ప్రతి మిరాకిల్, ప్రతి వాక్యము శ్రేష్టమైన వాక్యాలు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంకో 2000 సంవత్సరాలకి కాదు కదా, రాబోయే తరాలకు కూడా రికార్డ్ అయ్యేలాగా బైబిల్లో చాలా క్షేమంగా రాయించి భద్రపరిచాడు. పొలంలో ఉండి మేము మా గొర్రెలు కాసుకుంటుంటే ఇదిగో బాలుడిని చూడండి. రే బండడా, ఆకాశం మనందు ఒకటేమిటి, లక్షల నక్షత్రములు ఉన్నవి కదా. సిపిఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున ప్రజా పోరాటాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు సన్నద్ధం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద గురువారం సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చిట్టూరు ప్రభాకర్ చౌదరి పార్టీ ఆవిర్భావ విశేషాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జనవరి 8న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగర సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు వంగమూడి కొండలరావు, కార్యదర్శి ఎడ్ల అప్పారావు, సంయుక్త కార్యదర్శులు వేసరపు రాంబాబు, కరిబండి శ్రీను, కోశాధికారి పొడిపిరెడ్డి ఎర్రినాయుడు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొమ్మసాని రవిచంద్ర, నగర కమిటీ సభ్యులు సిడగం నవరోజీ, ముప్పని వీరభద్రరావు, వానపల్లి సూర్యనారాయణ, సమితి సభ్యులు కాసాని శంకర్రావు, పామర్తి సూర్యప్రకాశరావు, కార్మికులు పాల్గొన్నారు. 94 సంవత్సరాల పాటు పోరాటంగా ఉద్యమాలు చేస్తూ 95 సంవత్సరాలు అరుగు పెడుతున్న సందర్భంగా ఇలాంటి వేడుకలు వాడవాడలా ప్రతి శాఖలోని ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ. రాజమండ్రి కృష్ణానగర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మరక్షణ పద్ధతులు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. శారీరక అంశాల్లో సాధన చేస్తున్నారు. కృష్ణానగర్ తుమ్మలవ లింగంపేట షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా అటారి నాగేశ్వరరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ రామానుజం తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ నీర్లీ 1,000,000 పైన ఉంటారు మన ఆర్ఎస్ఎస్. ఇంతమంది వాలంటీర్గా వచ్చి పనిచేసే సంస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అటువంటి పెద్ద సంస్థ మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సి
డిసిషన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ పేద ప్రజలకు వైద్య సేవలు అందాలి, భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. తూర్పుగోదావరి జిల్లాలో ఉపరాష్ట్రపతికి పలువురు ప్రముఖులు ఘనంగా స్వాగతం. గోదావరి తీరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనా మందిరాలలో సందేశాలు అందించిన పాస్టర్లు. వైసీపీ ప్రజల పక్షాన పనిచేస్తుంది, సంక్షేమమే లక్ష్యం. సిటీ కోఆర్డినేటర్ శ్రీగాకొలుపు శివరామ సుబ్రహ్మణ్యం. మహారాజమహేంద్రవరం కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగరవేసే దిశగా నడవాలని పిలుపు. రాజమండ్రిలో ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జనవరి 8వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పిలుపు. సమాప్తం. నమస్కారం.